బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పెసరపప్పు తయారు చేద్దాం. ఈ పెసరపప్పు ఇటువంటి రాబోయే సమ్మర్ రోజుల్లో మనకి చాలా బెనిఫిట్ ఉంది. పెసరపప్పు చలవ చేస్తుంది. మెయిన్ ఏంటంటే చలవ చేస్తుంది. ఇంకా ముద్దపప్పులాగా వండుకొని తింటే ఈ ఆడపిల్లలకి డేట్స్ కరెక్ట్గా రానటువంటి వాళ్ళకి ఈ పెసరపప్పు ముద్దపప్పులాగా చేసి ఒక నెల రోజులు డైలీ ఓన్లీ పప్పుతోనే, ఇంకా స్పైసీ ఫుడ్ పెట్టకూడదు, ఈ పప్పుతోనే తింటే చాలా బెనిఫిట్ ఉంటుందండి డేట్స్ కరెక్ట్గా రానటువంటి వాళ్ళకి. అంతేకాకుండా ఈ పప్పులు మనం చాలా రకాలుగా వండుకుంటాం. ఈ పెసరకట్టు తయారు చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చలవ చేస్తుంది. పైగా దీన్ని ఇడ్లీతోను, గారెతోను, రైస్తోను కూడా తినొచ్చు. అంత బాగుంటుంది అన్నమాట. ఈజీగా సింపుల్గా దీనికి మనం ఎక్కువగా ఏమి కూడా ఇంగ్రీడియంట్స్ వాడనవసరం లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ మీరు చూడండి. వీడియో చివరి వరకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి స్టోరీస్, టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. మరి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పెసరకట్టు స్టార్ట్ చేద్దామా? చూడండి, చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఇది వేయించుకోవాలి, ద్వారగా వేగాలండి. తర్వాత చల్లార పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు వెజిటబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను. ఒక టమాటా, ఒక కరివేపాకు రెమ్మ, ఒక పచ్చిమిరపకాయ, 100 గ్రాములు చిన్న ఉల్లిగడ్డలు, 6 వెల్లుల్లి రెమ్మలు, 1 ఎండుమిరపకాయ. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకోవాలి. దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. ఇవి ద్వారగా వేగిన తర్వాత చిన్న స్పూను ఆవాలు వేసుకోవాలండి. అదే స్పూన్తో మినప్పప్పు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా వేగనిచ్చి దీనిలో పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోవాలి. చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా వేగనివ్వాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. మళ్ళీ కొంచెం సేపు వేగనిచ్చి కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిపి పెట్టుకొని 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకోవాలండి. ఈ పాత్ర నిండా నీళ్లు వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకొని ఉడకబెట్టుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు హైలో పెట్టి మూత వారగా పెట్టి మరగనివ్వాలి. ఇలా పొంగి వచ్చినప్పుడు మూత తీసేయాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలి. ఇలా చిన్నగా ఉడికితే పప్పు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కుక్కర్లో పెడితే మనకి పప్పు టేస్ట్ రాదండి, జిగురు వస్తుంది. కానీ ఇలా పొయ్యి మీద మరిగితే టేస్ట్ బాగుంటుంది. చూడండి పప్పు గుల్లొచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం మాత్రం కొంచెమే వేసుకోవాలండి, పెసరకట్టు కదా ఎక్కువ కారం పట్టదు. ఇలా మరగనివ్వాలి. చూడండి పప్పు పూర్తిగా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాం. కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మరిగిపోయింది పప్పు. చూడండి కమ్మని పెసరకట్టు రెడీ అండి. మనం దీంట్లో చింతపండు వేయలేదు, నిమ్మరసం వేయలేదు. కానీ ఇది రైస్లోకి, ఇడ్లీలోకి, గారెల్లోకి అన్నిటికీ బాగుంటుంది. చూసారు కదా ఎలా వచ్చింది, కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.